బనానా షేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు, చీనీ, పాలు. ముందుగా అరటిపళ్ళను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత చీనీ వేసుకోవాలి, చక్కెర. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవడానికి కొంచెం పాలు వేయాలి. కొంచెం పాలు వేసుకొని దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మిగిలిన పాలని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ చక్కగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ లో గార్నిష్ చేసుకోవటానికి పైన క్యాడ్బరీ చాక్లెట్, కాజు, బాదాం, వీటిని చక్కగా దీంతో నేను పొడిలా చేసుకుంటాను, కోరం చేసుకుంటాను ఇలాగా. చూడండి, చక్కగా కొబ్బరి కూరలాగా వచ్చింది. దీన్ని జ్యూస్లో పై పైన వేసుకుంటే తాగడానికి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొబ్బరి కూర కూడా దీనిలో కలుపుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ తాగడానికి రెడీ. ఇంతే, చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, హెల్దీ కూడాను. జ్యూస్ తాగి చూశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.